ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీకు ఎవరు తోడున్నా తోడు లేకపోయినా నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నీవు దేవుని మీద ఆధారపడి నమ్మకముగా నీతి యథార్థతో ఇదిగో సహనంతో కనిపెట్టి ఒక దినం రాబోతా ఉంది దేవుని స్తోత్రం ఒక నిర్ణయ కాలములో దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నత స్థలములో ఉంచుతాడు దేవుని స్తోత్రం హల్లెలూయా సామెతలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును వాక్యం సెలవిస్తా ఉంది సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని రాయబడింది బట్ ఎ బ్రోకెన్ స్పిరిట్ డ్రైస్ ద బోన్స్ ఎముకల్ని ఎండిపోజేస్తదంటే ఏది నలిగినటువంటి మనసు నలుగుట అంటే మీరు ఈ యొక్క కరోనా ప్రాసమయాల్లో మీరు గమనించినట్లయితే మీరు వార్తలు చూసినట్లయితే చక్కగా సంతోషంగా ఉన్న కుటుంబాల్లో ఉన్నపాటున తుఫానులు వచ్చి ఉన్నపాటున ఊహించని సంఘటనలు వచ్చి ఇంటిలో తండ్రి చనిపోవటమో తల్లి చనిపోవటమో మరి పిల్లలు చనిపోవటం ఇటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్న సమయాల్లో మరి మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా నలిగిపోయినటువంటి వారిగా కనబడతా ఉన్నారు అటువంటి వారి జీవితాలలో మనం గమనించినట్లయితే మరి మనం ఎన్ని మాటలు చెప్పినా ఎంత భోజనం పెట్టినా లేకపోతే ఎంత మంచి బట్టలు ఇచ్చినా వారికి సంతోషం ఉండదు మనిషికి సంతోషం ఎప్పుడు ఉంటుందంటే మనకు సమాధానకరమైన పరిస్థితులు మనకు ఉన్నప్పుడు అప్పున్న వ్యక్తికి సంతోషం ఎక్కడ ఉంటదండి కుటుంబ కలహాలు ఉన్న వ్యక్తికి సంతోషం ఎక్కడ ఉంటదండి వినని భార్య ఉన్నప్పుడు సంతోషం ఎక్కడ ఉంటదండి అర్థం చేసుకోలేని భర్త ఉన్నప్పుడు సంతోషం ఎక్కడ ఉంటదండి విననటువంటి పిల్లలు ఉన్నప్పుడు సంతోషం ఎక్కడ ఉంటదండి మనం ఇక్కడ ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు ఇంకా నువ్వు మాకు ఏం చేస్తున్నావులే అని ఇంటి దగ్గర వారు అన్నప్పుడు ఏం సంతోషం ఉంటుందండి కాబట్టి ఈ దినాన పైకి విశ్వాసంగా ఉన్నప్పటికీ నలిగిపోయిన అనుభవాలు గుండా ఎవరైతే వెళుతున్నారో వారికి దేవుడు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వస్తామో ప్రభువు ఏ విధంగా మనలను బలపరుస్తాడు ఆ నలిగిన స్థితిలో నుంచి బయటకు తీసుకొస్తాడు అనేది జీవము గల వాక్కు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఏ విషయాల్లో నువ్వు నలిగిపోయి ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు కానీ ఏ నలిగినటువంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రభువు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే నేను మిమ్మల్ని విడువను ఎడవాయను ఆయన తన భక్తులను ఎన్నటన్నటికీ విడువడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సహనము కలిగి ఓపికతో ప్రభువు యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకోవటానికి నువ్వు నలిగిపోయినా సరే ప్రభువు మీద ఆధారపడి జీవించటం నేర్చుకోవాలి నువ్వు నేను అది గనక మనం నేర్చుకుంటే ప్రతి కీడు వెనక మేలుదాగి ఉంటుంది యోసేపుని మీకు జ్ఞాపకం చేస్తాను యోసేపు 12 మంది అన్నదమ్ములు రైట్ 12 మంది అన్నదమ్ముల్లో యోసేపు ప్రత్యేకించబడినవాడు రాహేలుకు పుట్టాడు 6 సంవత్సరాలు రాహేలు పెంచింది 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యోసేపు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు రాహేలు చనిపోయింది తల్లి లేనివాడిగా ఉన్నాడు తండ్రి ఉన్నాడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్యం వరం ఏంటంటే దర్శనాలు చూడటం కళ్ళలు గంటం బిడల జీవితాల్లో కానీ ప్రతి వానికి దేవుడు వాని కృపావరాలు ఇస్తాడు తలాంతులు ఇస్తాడు అయితే ఇక్కడ యోసేపుకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే దర్శనాలు చూడటం తండ్రికి చెప్తున్నాడు అన్నలకు చెప్తున్నాడు ఇంకోటి ఏంటంటే అన్నల వలె చెడు పనులు చేసేవాడు కాదు యోసేపు రైట్ అన్నలు ఏదైనా చెడు పని చేస్తే తీసుకెళ్ళి తండ్రికి చెప్తున్నాడు చెప్పటం వలన
అన్నలేంజేసుకున్నారు ఇతని మీద దాషింపించుకున్నారు. ఇప్పుడు యోసేపుని మీరు ఆలోచన చేయండి. అన్నలందరూ కూడా గొర్రెలను మేపడానికి వారు వెళ్ళారు. తండ్రి క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి యోసేపుని పంపాడు. ఒకసారి మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. మీకు తెలిసిన సంగతే ఇది చిన్నప్పటి నుంచి. కానీ యోసేపు రావటం రావటమే అన్నలు కూడబలుకుంటున్నారు. ఏమని, ఒరే కలలు కనేవాడు వస్తున్నాడురా, ఈయన ఏదో రకంగా చంపేయాలి అని. అన్నలకి యోసేపుకున్న వ్యత్యాసం ఏంటండి, ఆలోచన చేయండి. అన్నలకి యోసేపుకున్న వ్యత్యాసం ఏంటి, యోసేపు ప్రత్యేకించబడిన వాడిగా జీవిస్తా ఉన్నాడు. యోసేపులో మోసము లేదు. యోసేపులో లోకములో ఉన్నటువంటి చిల్లర పనులు లేవు. యోసేపులో యథార్థత ఉంది. యోసేపునందు దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితి ఉంది. యోసేపు దేవుని మీద ఆధారపడిన వాడు చిన్నతనము నుంచి. అందుకే పిన్నలనేమి పెద్దనలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించునని కీర్తనలో వ్రాయబడింది. పిన్నలైనా పెద్దలైనా సరే. కాబట్టి యోసేపు వచ్చేటప్పటికి అన్నలకి ద్వేషం పెరిగింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ లోకములో మనము జీవిస్తున్నాము. ఇదిగో యోసేపుకున్న అన్నల లాంటి పరిస్థితులు మనుషులు మన చుట్టూ ఉంటూ ఉన్నారు. నీవు వారికి వ్యతిరేకమవటానికి గల కారణం కానీ, నిన్ను వారు ద్వేషించటానికి గల కారణం కానీ నువ్వు ఏదో చేయటం వలన కాదు. కానీ నీవు ప్రభు యందు భయభక్తులు కలిగి నీతి యథార్థతో జీవించుట చేతనే. మనుషులు నమ్మదగిన వారు కాదండి, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. నీవు నేను దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. పర్సనల్గా మీరు బయటకు వెళ్ళినప్పుడు నాన్న ఎలాగున్నావు నువ్వు, ఇంటి దగ్గర ఎలా ఉన్నారంటే హృదయంలోంచి దుఃఖం పొంగుకొస్తుంది. కారణం ఏంటంటే ఆదరించి పలకరించి వారు కూడా లేని మనుషుల మధ్యలో మనం ఉంటా ఉన్నాం. కానీ మనకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. మనలను చూచుచున్న దేవుడు. దేవుని స్తోత్రం. యోసేపు రావటం రావటం కూడబలుకుంటా ఉన్నారు. ఏదో విధంగా వీణ్ణి చంపాలి. అన్నలందరూ చంపడానికి ప్రయత్నం చేశారు. ఎలాగైనా పెద్దోడు కొంచెం జాలిగా మనసు ఉంటుందేమో మనకు తెలియదు. కానీ ఒరే ఆడిని చంపొద్దురా, ఫిలిస్తీన్లు వస్తున్నారు ఆమెకి అమ్మి వేద్దామన్నారు. యోసేపు ఏం చేశాడండి, ఏమీ చేయలేదు. అసలు యోసేపు అన్నల మీద గొడవ కూడా పడలేదు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన యోసేపు కష్టం వచ్చింది. ఇదిగో దేశంగా దేశం వెళ్ళాడు, తెలియని మనుషుల మధ్యకి వెళ్ళాడు, తెలియని భాష మధ్యకి వెళ్ళాడు. మనకులాగే పొరుగు దేశం వచ్చాడు. వచ్చినోడు బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. యోసేపు ఒంటరిగా ఉంటా ఉన్నాడండి. అందరూ ఉన్నారు. కుటుంబం మామూలు కుటుంబం కాదు, పెద్ద కుటుంబం. కుటుంబాన్ని విడిచి బానిసగా వచ్చినటువంటి యోసేపు ఒక్కడే. ఎలాగనుకుని ఉంటాడో నాకు తెలియదండి. ఏంటి నా బతుకి ఇలాగైపోయింది, మన ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, మా అన్నలకు నేను ఏం దోషం చేశాను, ఏం ద్రోహం చేశాను, ఏం చేయలేదు, నా బ్రతికి ఎలాగైపోయిందని ఏడుస్తా కూర్చుని ఆత్మహత్య చేసుకోలేదు. ఈరోజు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. యవనస్తులు మనసు బాగోలేని ఆత్మహత్య చేసుకున్నాడంట నిన్న ఎవడో. ఓ రెండు రోజులు పెళ్ళి అన్నీ ఉన్నాయంట, వ్యాపారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనసు బాగోలేదని. ఎందుకు మనసు బాగోలేదు, ఇప్పుడు యోసేపు ఆత్మహత్య చేసుకోలేదండి. కానీ దేవుని మీద నమ్మిక పోలేదండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం మానలేదండి. నీతి కలిగి జీవించటం మానలేదండి. యథార్థత కలిగి జీవించటం మానలేదండి. దేవుని స్తోత్రం. అక్కడ పాపం చేసే అవకాశం వచ్చింది, మరలా జైలు వేశారు. నేను నీతిగా జీవించాను, నాకే కష్టం వచ్చిందా అని అనుకోలేదండి. అక్కడ కూడా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపు జీవితంలో అద్భుతం జరగటానికి గల కారణం ఏంటో తెలుసా, ఇన్ని సంవత్సరాల తన కష్ట జీవితము, ఇన్ని సంవత్సరాల తన యథార్థత, ఇన్ని సంవత్సరాల తన నీతి గల బ్రతుకు, ఇన్ని సంవత్సరాలు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, బంధువులు లేకపోయినా, తోబుట్టువులు లేకపోయినా, రక్త సంబంధులు లేకపోయినా, అన్నదమ్ములు అర్థం చేసుకోకపోయినా, తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోయినా, దేవుని వైపు చూస్తూ దైవ భయం కలిగి జీవిస్తున్న యోసేపుని సియోనులో నుండి కరుణించాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడండి,
ప్రభు ఏ దిక్కు నుంచైనా అద్భుతము చేయగలడు. జ్ఞాపకం పెట్టుకుని దేవుని స్తోత్రం. ప్రభు ఏ ప్రక్క నుంచైనా సహాయం చేయగలడు. అందుకే మొర్దెకై ఏమంటాడండి, యూదులకు సహాయము ఎక్కడ నుండి అయినా వస్తుంది అంటాడు దేవుని స్తోత్రం. యోసేపుకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుగారి కల కన్నాడు, కల మరిచిపోయాడు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకు కలగంటాం, ఎందుకు కల మరిచిపోటం? ఎందుకంటే యోసేపు యొక్క యథార్థతను చూసిన దేవుడు యోసేపును హెచ్చించటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలును పోషించటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. తర్వాత ఇప్పుడు బానిసైన యోసేపు రాజయ్యాడు దేవుని స్తోత్రం. నలిగినటువంటి వాడుగన్నా ఈ యోసేపు ఇప్పుడు ఉన్నత స్థానానికి వెళ్ళాడు దేవుని స్తోత్రం. ఇక్కడున్న వారిలో మనం అందరం నలిగిపోయి ఉన్నావా? కంగారు పడకు, ఓపికతో సహనముతో దేవుని మీద ఆధారపడి జీవించటం నువ్వు ప్రారంభించు. ప్రభు ఎప్పుడైనా అద్భుతము నీ నా జీవితంలో చేస్తాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే నలిగిపోయిన నీవు ప్రభువులో నుంచి తొలగిపోకూడదు సుమా. నలిగిన నీవు ప్రభువులో నుంచి తొలిగితే నీకు సహాయము రాదు, నాకు సహాయము రాదు. నలిగినా నువ్వు నేను ప్రభువు మీద ఆధారపడగలిగితే. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మనం భార్యతో చెప్పుకోలేం, భర్తతో చెప్పుకోలేం, పిల్లలతో చెప్పుకోలేం, తోబుట్టులతో కూడా చెప్పుకోలేం. మనలో మనమే మదన పడుతూ ఉంటాం. అటువంటి పరిస్థితిలో మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయనే మన ప్రభువుదేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు నలగగొట్టబడిన స్థితిలో ఉన్నట్లయితే, శ్రమలో ఉన్నట్లయితే, ఇదిగో దేవునిని హత్తుకొని జీవిస్తూ ఓపికతో కనిపెట్టు. తగిన సమయంలో నిశ్చయముగా దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు దేవుని స్తోత్రం. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. యెషయా గ్రంథం 62:2 సెలవిస్తూ ఉంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడైన మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టి, అంటే దేవుని మాటను అనగా దేవుని వాక్యాన్ని విని తన జీవితంలో వాక్యానుసారముగా జీవిస్తూ యేసుకు తన హృదయాన్ని సమర్పించుకొని తన యందు భయభక్తులు కలిగి మనము జీవించగలిగినప్పుడు ఆయన మన యందు లక్ష్యం ఉంచుతాడు దేవుని స్తోత్రం. ఆయన మన మీద దృష్టి ఉంచుతాడు. ఆయన మన మీద దృష్టి నిలిపిన తోడనే మన జీవితంలో అద్భుతము చేయటం ఆయన ప్రారంభిస్తాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై ఉండాలి దేవుని స్తోత్రం. నీవే స్థితిలో ఉన్నా ప్రభు మీద ఆధారపడే అనుభవం కావాలి. దావీదును కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మనకు తెలిసిన వాడే దావీదును గురించి చాలా చక్కటి మాటలు రాయబడతాయి. దావీదు స్ఫురద్రూపి, మంచి నేత్రములు కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు, చక్కని సితారా వాయించగలిగిన వాడు, ఏ పనినైనా నైపుణ్యంతో నెరవేర్చగలిగిన దావీదు, బాధ్యత కలిగిన గొర్రెల కాపరి. దావీదుని తండ్రి అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవటాన్ని పంపించినప్పుడు అక్కడ రాయబడిన మాట, తన గొర్రెల మందను వేరొకనికి అప్పగించి, ఉన్నట్టుండి విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, అప్పగించి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పటికే దావీదుని అభిషేకం చేశాడు సమూయేలు, రైట్? అభిషేకం చేయబడిన దావీదు రాజు అయిపోలేదు, వెంటనే మరలా గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. గొర్రెలు మేపుకుంటా ఉన్న సమయంలో దేవుని చేత అభిషేకం చేయబడిన దావీదు మామూలుగానే కనబడతా ఉన్నాడు. కానీ అభిషేకము చేయబడిన దావీదు జీవితంలో దేవుని ప్రణాళిక వేరే విధంగా ఉంది. నీ నా జీవితాల్లో ఆయన పిలుపు మేరకు ప్రభువును రక్షకుడు కాగలిగిన మన జీవితాల్లో కూడా ఆయన ప్రణాళిక ప్రత్యేకమే. ఆ ప్రణాళిక మన జీవితాల్లో నెరవేర్చటానికి మన జీవితాల్లో దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అనేది ఓపికతో మనం కనిపెట్టాలి. తండ్రి పిలిచి దావీదుని యుద్ధంలోకి వెళ్ళి అన్నల క్షేమ సమాచారం తెలుసుకోమంటే అన్నలకి అది ఇచ్చి ఏం జరుగుతుందని అడిగాడు.
పెద్దవాడని ఏలియాబు ఏం తిడతాడు, నీ బుద్ధి నాకు తెలిసిరా, నువ్వు గొర్రెలు నిడిచిపెట్టేసి వచ్చి ఇక్కడ టైం పాస్ చేస్తున్నావు, బుద్ధి లేనాడా, గొర్రెలు మేపుకోరా అన్నాడు. అదిగో నన్ను అలాగంటావు అని ముఖం చన్నబుచ్చుకోలేదు దావీదు. దావీదు గురించి అందుకే స్ఫురద్రూపి, మంచి బుద్ధి కలిగిన వాడు, అక్కడ తిడుతున్నాడని పక్కకి వెళ్ళిపోయి ఏం చేశాడు, వివరణ తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు తెలుసుకున్నట్టు లేదని అభిషేకము చేయబడిన దావీదు అంటా ఉన్నాడు, నేను గొల్యాతో యుద్ధం చేస్తానన్నాడు. ఈయన అన్నమాట ఎక్కడికి వెళ్ళిపోయిందండి, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. దావీదు యుద్ధం చేస్తాడంట గొల్యాతో అన్న మాట వినబడింది. సౌలు దగ్గరికి రప్పించబడ్డాడు. సౌలు యొక్క ఇదిగో ఆయుధాలు ఇవ్వబడినాయి, కానీ దావీదు అవేమీ తీసుకోలేదు. ఒకటే మాట, నేను జీవము గల దేవుని పక్షముగా యుద్ధానికి వస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకు అనగలుగుతున్నాడు ఆ మాట మీరు ఆలోచన చేయండి. ఏమంటాడు, నేను గొర్రెలను కాచుకునేటప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, దాన్ని నేను దేవుని సహాయం వల్ల చీల్చాను. అంటే నీవు నేను ఒంటరిగా ప్రభువుని ఎదుర్కొని ప్రభువు ద్వారా ఘనమైన కార్యాలు అనుభవించే స్థాయి నీకు వ్యక్తిగతంగా ఉన్నట్లయితే ఎటువంటి మహాసమస్యనైనా నీవు యేసు నామం ద్వారా జయించగలవు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దేవుని సహాయము వలన నేను సైన్యమును జయింతును అంటాడు. దేవుని స్తోత్రం. ఎవరి సహాయం వలన, దేవుని నామం వలన నేను శూర కార్యములు చేయుదును అంటాడు. ఒకసారి ఇదిగో దావీదుతో ఉన్న వారందరూ తిరుగుబాటు చేసి రాళ్ళు రువ్వి దావీదుని చంపాలనుకున్నారు సిక్లగ్లో. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు, యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకొని ఇదిగో దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు అంటాడు, దావీదు వెళ్ళు నీకు జయమిస్తానన్నాడు. అప్పుడు వెళ్ళి జయం పొందుకుని వచ్చాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా, నీవు నలిగిన స్థితిలో ఉన్నట్లయితే ఇక్కడ కూర్చుని నీవు నేను కంగారు పడవలసిన పని లేదు. ఒక్క గొప్ప శుభవార్త ఏంటంటే, నీ ఓపికతో సహనముతో ప్రభువు పాదాల చెంత కనిపెడుతూ ఆయన నీ జీవితంలో చేయబో అద్భుతం కొరకు ఎదురు చూడు. దేవుని స్తోత్రం. మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దావీదుని దేవుడు అభిషేకం చేసిన వెంటనే రాజు కాలేదు. అయ్యాడా, లేదు. యోసేపును దేవుడు ఏర్పరచుకున్న వెంటనే ఈజిప్టుకి ప్రధాని కాలేదు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఆ యొక్క ఫరో రాజు ఎబ్రీ పిల్లలను చంపున్న సమయంలో ఇదిగో రాజనగరానికి పంపించాడు. 40 సంవత్సరాలు రాజనగరంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. కానీ మోషేని ఎన్నుకున్న దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. తర్వాత ఇశ్రాయేల్ నడిపించే నాయకుడిగా నడిపించాడు. యెహోషువాను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోషువా మోషే తర్వాత వెంటనే నాయకుడు కాలేదు. దేవుడు మోషేని ఇదిగో పర్వతం మీదకి పిలిచాడు. ఇదిగో మోషే దేవుడితో 40 దినాలు ఉన్నాడు. ప్రజలు పాళెములో ఇగో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యెహోషువా పర్వతము దిగువ బాగున తన నాయకుడైన మోషే కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మోషేను చూసిన దేవుడు, యెహోషువాను చూసిన దేవుడు, ప్రజలను చూసిన దేవుడు. మోషే నువ్వు కాని మాట పలికావు గనక నువ్వు కానానికి చేరువు, కానీ ఇదిగో దేవుని ఆత్మ కలిగిన యెహోషువాను అభిషేకం చేయి అన్నాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నీకు ఎవరు తోడున్నా తోడు లేకపోయినా, నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, నీవు దేవుని మీద ఆధారపడి నమ్మకముగా నీతి యథార్థతో ఇదిగో సహనంతో కనిపెడితే ఒక దినం రాబోతా ఉంది. దేవుని స్తోత్రం. ఒక నిర్ణయ కాలములో దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నత స్థలములో ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, ఎంతటి వాడను ప్రభువా, నేను గొర్రెల దుడ్డులో ఉన్న నన్ను రాజుగా చేశావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్ను చుటకు దేవానికి స్తోత్రాలయ్యా, గొర్రెలను కాచుకునేవాడు నన్ను ఎంత హెచ్చించావా అని దావీదు అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్న దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు. అలనాడు దావీదుని హెచ్చించిన దేవుడు, యోసేపుని హెచ్చించిన దేవుడు, యెహోషువను హెచ్చించిన దేవుడు, ఇదిగో మోషేను హెచ్చించిన దేవుడు, ఈ సాయంకాల సమయంలో వారి దేవుడే నీ దేవుడు నా దేవుడు కూడా. దేవుని స్తోత్రం. వారిని హెచ్చించిన దేవుడే మనలను కూడా హెచ్చించబోతా ఉన్నాడు, వారిని దీవించిన దేవుడే మనలను దీవించబోతా ఉన్నాడు.